యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారావు మండలం హాజీపూర్లో జరిగిన శ్రావణి మనిష హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలతోనే కేసును దర్యాప్తు చేస్తున్నామని భువనగిరి ఏసీపీకి దర్యాప్తు బాధ్యతలు అప్పగించినట్లు సిపి ప్రకటించారు. ఏం చేస్తుంది అమ్మా? ఏ రోజు పోయింది? ఏ రోజు పోయింది నాకు అర్థం లేదు సార్. అంటే సాయంత్రం ఇంటికి వచ్చిందా రాలేదా? ఏమైంది మరి? పోలీస్ స్టేషన్ లో ఎక్కడన్నా కేసు పెట్టిరా? జాగ్రత్తగా సార్, ఆల్రెడీ దాన్ని పెట్టినా సార్, డెడ్ బాడీ రిజల్ట్స్ పెట్టేసిన. ఈ ఘోరమైన సంఘటన తీవ్రంగా ఖండించు. దారి మధ్యలో నిన్న ఏదైతే మనకు శ్రావణి బాడీ ఈ బావిలో, ఈ నీళ్ళు లేని బావిలో దొరికింది మనకి. ఈ నీళ్ళు లేని బావిలో దొరికిన బావిలోనే సేమ్ ఈరోజు మళ్ళీ మా ఇన్స్పెక్టర్ భువనగిరి రూరల్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి తన టీంతో ఈ బావిలోకి మళ్ళీ రీఎగ్జామినేషన్ కోసం, సీన్ రీఎగ్జామినేషన్ కోసం వచ్చినప్పుడు ఈరోజు దీన్ని మళ్ళా ఈ బాడీ ఒకటి రికవర్ కావడం జరిగింది. ఒక బాడీ ఈ బావిలో ఒక కార్నర్లో ఇంకో బాడీ ఉండేది, దాంతో ఫ్యూమర్ బోన్ బయటపడడంతో దాన్ని ఈరోజు ఎగ్జ్యూమ్ చేశారు. ఇది ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ అఫీషియల్స్, ఆర్డీఓ, తహసీల్దారు యాజ్ వెల్ యాజ్ ఇంకా మిగతా వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరి ప్రెజెన్స్లో మనం దీన్ని ఎగ్జ్యూమ్ చేయడం జరిగింది. సో దీంతో మనకు స్కూల్ బ్యాగ్ ఒకటి ఆ బాడీతో పాటు బయటపడింది. ఈ స్కూల్ బ్యాగ్లో ఐడి కార్డు, అమ్మాయి పేరు మనీష అని ఉంది.